హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నే వినిత్వి, కుకింగ్ అండ్ బ్లాగ్స్. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారం అండి. ఇవాళ వీడియోలో ఉగాది ముందు రోజున, అంటే నూతన సంవత్సరం, తెలుగు నూతన సంవత్సరంలో ముందు రోజు వచ్చే అమావాస్యని కొత్త అమావాస్య అని కానీ చైత్ర అమావాస్య అని కానీ అంటారు. ఎందుకంటే ఇది మన నూతన సంవత్సరంలో వచ్చే మొదటి అమావాస్య. ఈ మొదటి అమావాస్య రోజున మనము పూజ కనుక చేసినట్లయితే ఆ సంవత్సరం అంతా కూడా ధనపరంగాను, ఆరోగ్యం పరంగాను, ఆస్తి పరంగాను, ఉద్యోగం పరంగాను కూడా అన్నింటిలో కూడా విజయం చేకూరుతుంది. అయితే ఈ కొత్త అమావాస్య రోజున మనము గ్రామదేవతను కానీ, లక్ష్మీదేవిని కానీ, శివుడిని కానీ, లేకపోతే మనం ఎక్కడైనా మనకి ఇష్టమైన దైవాన్ని కానీ కొలుస్తాము. ముఖ్యంగా మార్వాడీలు, వాళ్ళకి ఏ షాప్ పెట్టినా కూడా, ఎటువంటి షాప్ పెట్టినా కూడా వాళ్ళకే బాగా జరుగుతుంది. మన హిందువులు పక్కన పక్కన పెట్టుకున్నా కూడా వాళ్ళకి ఒక మంచి, అంటే ఒక మంచి పేరు, ప్రఖ్యాతులు అనేవి ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఏ అమావాస్యను కూడా వదలరండి. అమావాస్య రోజున ప్రత్యేకమైన పూజలు అనేవి ఇంట్లో చేస్తారు, షాప్ అనేవి క్లోజ్ చేస్తారు. మీరు గమనించినట్లయితే అమావాస్య రోజున షాప్స్ అనేవి క్లోజ్ చేస్తారు, ఇంట్లో మాత్రం పూజ అనేది ఘనంగా చేసుకుంటారు. మనము ఈ రోజున ఇంట్లో అమావాస్య రోజు ఎలా పూజ చేయాలి, ఏం చేయాలి అన్నవి ఇవాళ చూపిస్తాను. ముందుగా నుదుటిన కుంకుమ అనేది, పాపిటిన కుంకుమ అనేది ధరించి ఆ తర్వాత అగరబత్తులతో కానీ, ఏకహారతితో కానీ దీపారాధన చేసుకోవాలి. ముఖ్యంగా కామాక్షి దీపాలని ఈరోజు వెలిగించినట్లయితే చాలా మంచిది. మా ఇంట్లో రెండు కామాక్షి దీపాలు అనేవి ఆనవాయితీ కాబట్టి రెండు కామాక్షి దీపాలు పెడుతున్నాను. మీకు ఒకవేళ ఒకటే అయితే ఒకటే పెట్టుకోండి. అలాగే ఆసనానికి అమ్మవారికి కింద గోధుమ గింజలు అనేవి వేశాను. ఈ గోధుమ గింజలు మీ పూజ అంతా అయ్యాక నెక్స్ట్ డే ఆవుకు కానీ, లేకపోతే పారే నీటిలో కానీ వేస్తే చాలా మంచిది. లేకపోతే పక్షులకి, ఆవులకి అలా తినిపిస్తే కూడా ఇంకా మంచిది. దీపారాధన అయ్యాక కుంకుమ బొట్లని, అక్షింతలని సమర్పించాలి. అయితే ఎందుకండి ఈ కొత్త అమావాస్యకి ఇంత అంటే, కొత్త అమావాస్య అంటే 101 దేవతలకి కూడా ఆహ్వానం పలుకుతూ మనం ఈ అమావాస్య పూజను చేసుకోవాలి. అమావాస్య రోజున మనము దేవుళ్ళని క్లీన్ చేయకూడదు. ఆ ముందు రోజు చక్కగా క్లీన్ చేసేసుకొని అమావాస్య రోజున పూజ అనేది చేసేసుకొని నెక్స్ట్ డే ఉగాది రోజున మనం పూజ అనేది చేసుకోవాలి. ఈ ఉగాది రోజున చైత్ర వసంత నవరాత్రులు కూడా స్టార్ట్ అవుతాయి కాబట్టి కలశం అనేది పెట్టుకోవాలి. ఆనవాయితీ ఉంటే కలశం కూడా పెట్టుకోవచ్చు. అయితే ఈ చైత్ర అమావాస్య రోజున మనము కొన్ని నియమాలు అయితే పాటించాలి. ముఖ్యంగా పితృదోషాలు, అంటే పితృ ఏవైనా మనకి పిల్లలు పుట్టకపోయినా, సంతానం సరిగ్గా లేకపోయినా, లేకపోతే ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా, ఏవైనా కొన్ని పితృదోషాలు అనేవి ఉంటాయి. అంటే మన పెద్దవాళ్ళకి శ్రాద్ధ కర్మలు, అంటే పిండాలు అలాంటివి చేయకుండా పోవడం, అలాంటివి జరిగి ఉంటే మనకి ఈ అమావాస్య రోజున మనం వాళ్ళకి పిండ ప్రదానాలు చేయడం చాలా ముఖ్యము. అలాగే కాకి అన్నం పెట్టడము, ఇలాంటివి ఈ రోజున ఖచ్చితంగా చేయాలి. వారికి బట్టలు పెట్టుకోవడము, ఆ బట్టల్ని మళ్ళీ మనం దానం చేయడం కానీ, లేకపోతే మనమే వేసుకోవడం కానీ చేయాలి. అలాగే ఈ మనకి మార్చి 21వ తేదీన, మనకి 22 ఉగాది కాబట్టి ఆ ముందు రోజు మార్చి 21వ తేదీన రాత్రి 9:45 వరకు అయితే ఈ అమావాస్య తిథి అనేది ఉంది. ఆ తర్వాత పాడ్యమి తిథి ప్రారంభమవుతుంది. ఈ అమావాస్య తిథి ఉన్నప్పుడు మనము కుంకుమార్చన, అంటే ఇంట్లోనే కుంకుమార్చన చేస్తే చాలా మంచిది. మీరు గమనించినట్లయితే మనకి వెండి షాపులలో అష్టలక్ష్మి కాయిన్ అనేది వస్తుందండి. దాన్ని వెండి షాపులలో కానీ, రాగిది కానీ, ఇత్తడి కానీ అలాగైతే ఉంటుంది. ఇది ఇత్తడిది మా అత్తమ్మకి ఆల్మోస్ట్ ఒక 35-40 ఇయర్స్ నుంచి అలాగే వాళ్ళు పూజలో వాడుతూ ఉన్నది, ఇప్పుడు నాకు ఇచ్చారనమాట. సో ఇది మా ఇంట్లో ఎప్పటి నుంచో ఉంది. మేము ప్రతి శుక్రవారం కూడా, అలాగే మంగళవారము, లేకపోతే అమావాస్య, పౌర్ణమి ఇలాంటి విశేషమైన రోజులలో కుంకుమార్చన అనేది చేసుకుంటాము. ఇలా కుంకుమార్చన అనేది చేయండి, అష్టోత్తరం అనేది చెప్పండి అమ్మవారికి. కుంకుమార్చన చేసుకుంటూ అష్టోత్తరం చెప్పడం కానీ అలాంటివి ఈరోజు చేసినట్లయితే చాలా మంచిది. మీరు గమనించినట్లయితే కింద ఉన్న ప్లేట్ కూడా అమ్మవారి పాదాలు ఉన్న ప్లేట్ అండి. ఈ రాగి ప్లేట్ అనేది ఉంది కాబట్టి ఈ ముఖ్యంగా కొత్త అమావాస్య రోజున గ్రామదేవతను పూజించడం, లక్ష్మీదేవిని పూజించడం చాలా విశేషమైన ఫలితాలని ఇస్తుంది. ఈ రోజున స్వచ్ఛమైన ఆవు నెయ్యి దీపాన్ని 6:30 నుంచి 8:30 లోపు కానీ, లేకపోతే సాయంత్రం పూజ చేసేవాళ్ళు 5:30 నుంచి 7:30 లోపు ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించి ఈశాన్య భాగంలో, అంటే మనకందరికీ దేవుడి ఇల్లు అనేది ఈశాన్య భాగంలోనే ఉంటుంది కాబట్టి ఆవు నెయ్యి దీపాన్ని ఈశాన్య భాగంలో ఉంచి పూజ చేసినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది పుష్కలంగా లభిస్తుంది. అలాగే మంగళహారతిని కూడా ఇచ్చేటప్పుడు పంచహారతిని కూడా
ఆవు నెయ్యిలో తడిపిన ఒత్తుల్ని మాత్రమే ఉపయోగించి హారతి దినిస్తే కూడా లక్ష్మీ స్వరూపం అంటే దైవాకర్షణ అనేది మనకి లభిస్తుంది. ఈ దైవాకర్షణ కోసం పూజలో మనము జవ్వాదు, అలాగే పచ్చకర్పూరాన్ని, సెంటుని అలాంటివి వాడితే కూడా చాలా మంచిది. ఇంకొకటి పితృదోషాలు, అలాగే పితృలకి మన ఇంట్లో చనిపోయిన వాళ్ళకి శ్రాద్ధకర్మలు చేయాలి, పిండ ప్రదానాలు చేయాలి అన్నాను కదండి, అదేంటంటే మీరు ఎవరైనా చేసేసారు ఇంకా ఏదైనా చేయాలి అంటే కాకి అన్నం పెట్టండి, అలాగే ఆకలితో ఉన్నవాడికి మీ ఇంట్లో చనిపోయిన వాళ్ళ పేరు చెప్పి అన్నం పెట్టడం అలాంటివి చేయండి, మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. దాంతోపాటు ఆవు నెయ్యి బెల్లము కలిపి ధూపం అనేది ఇంట్లో అంతా కూడా వేసినట్లయితే పాజిటివ్ ఎనర్జీ లభించి అమ్మవారి ఆకర్షణ అంటే లక్ష్మీదేవి ఆకర్షణ అనేది ఇంట్లో ఈరోజు కలుగుతుంది. ఇంకా ఎవరైనా జాతకరీత్యా కానీ లేకపోతే వ్యాపారాల్లో కానీ డబ్బు కోసం కానీ ఇలా ఎవరైనా కష్టాలు పడుతున్నట్లయితే మీరు ప్రతి అమావాస్య రోజున కనుక రాగి చెట్టు కింద అంటే పీపుల్ ట్రీ అంటారు కదండి, రాగి చెట్టు కింద ఆవాల నూనెతో దీపారాధన చేసినట్లయితే చాలా మంచిది, కొంతమేరకు మీకు ఉపశమనం అనేది కలుగుతుంది. ఇది ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ప్రతి శనివారము కానీ ప్రతి అమావాస్య నాడు, ముఖ్యంగా ఈ వచ్చే చైత్ర అమావాస్య నాడు ఇలా పెట్టినట్లయితే మనకి కొంచెమైనా కూడా ఉపశమనం అనేది లభించి మీకు అనుకున్న పనుల్లో విజయవంతం అనేది చేకూరుతుంది. ఏంటంటే రాగి చెట్టు కింద ఆవాల నూనెతో దీపం అనేది వెలిగించడం. మనకి ప్రతి నెల కూడా అమావాస్యలు అయితే వస్తూ ఉంటాయి, కానీ అన్ని అమావాస్యల్లో కల్లా ఈ చైత్ర అమావాస్య అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఆ తర్వాత రోజునే మనకి శుక్ల ప్రతిపద అనేది ఏర్పడుతుంది, అంటే బ్రహ్మ ఈ విశ్వాన్ని సృష్టించారు అని మన పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ రోజు నుంచే కనుక మనం పూజలు అనేవి స్టార్ట్ చేసి మన ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీని మనము మన మైండ్లో కూడా మనం చేకూర్చుకున్నట్లయితే మనకి అన్నింట్లో కూడా విజయవంతం అనేది చేకూరుతుంది. కొంచెంలో కొంచెమైనా కూడా ఆ దైవశక్తి అనేది తొందరగా మనకు ఆకర్షణ అనేది జరిగి మన ఇంట్లో లక్ష్మీ అనేది, లక్ష్మీ స్థిర నివాసం అనేది కలుగుతుంది. ఇవండి ఇవాళ వీడియో. మీకు ఈ చిట్కాలు నచ్చినట్లయితే ఈ రెమెడీస్ అనేవి ట్రై చేయండి. చాలా చిన్న రెమెడీస్, పెద్దగా డబ్బులు కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. హ్యాపీగా చేసుకొని మీకు ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే ఎవరికైనా సబ్స్క్రైబ్ చేయలేదు ఇంకా ఏదైనా మనం డౌట్స్ ఉన్నాయి అనిపిస్తే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి విశేషమైన భక్తి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సర్వేజన సుఖిన భవంతు.